మరి కరోనా వచ్చి కొద్దిగా బంద్ పెట్టాం. వాస్తవానికి పంపేటి మాత్రం పంపుతున్నాం. అంగన్వాడీ టీచర్లకు 4000 రూపాయలు ఉంటే 10000 రూపాయలు జీతం చేశాం. ఎందుకంటే మన గర్భిణీ స్త్రీలు లేదా పిల్లలు అక్కడికి పోతే మంచిగా చూసుకోవాలని చెప్పి ఆయన వాళ్ళకు 1000 రూపాయలు ఉండే ఇవాళ 6000 రూపాయలు చేశాం. చేసి అంతకుముందు 20 కోడులు ఇస్తారు నెలకు. ఇప్పుడు నెలకు 30 కోడులు ఇచ్చే కార్యక్రమం మరి మనం అనుకుంటాం ఈ కోడులు ఉంటాయి కదా అనుకుంటాం. దేశం మొత్తం మీద వస్తే మన రాష్ట్రం మొత్తం మీద వస్తే తెలంగాణలో 140 కోట్ల రూపాయలు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. 140 కోట్లు మళ్ళీ ఇదైనాక ప్రసూతి అంతకుముందు మీ అందరూ తెలుసు జగిత్యాల దవాఖాన ఎంతమంది డాక్టర్లు ఉంది చాలా తక్కువ ఉంది. మళ్ళీ చాలా తక్కువ మంది డాక్టర్లు ఉంది. ఇప్పుడు దవాఖాన నిండా తల్లి పిల్లల డాక్టర్లు ఇంకా కొత్తగా కూడా మనం దవాఖాన ఏర్పాటు చేస్తున్నాం. కొత్తగా కూడా 100 పడకల దవాఖాన ఇచ్చలేదు. అంటే తల్లి పిల్లల కోసం ప్రభుత్వం పనిచేసుకుంటా కేసీఆర్ కిట్ ఇచ్చి ఇవాళ మనం ఒక జీబుల 12000 చిట్టికి సాగదవుతున్నాం. మగపిల్లాడైతే ఆడపిల్ల అయితే 13000 ఇస్తున్నాం. అంటే ఎక్కడ కూడా లేని పథకం దేశంలో ఎక్కడ కూడా ఇట్లాంటి పథకం లేదు. వీడి కార్లు కల్పించాం ఎక్కడ కూడా లేవు దేశంలో. ఏ పథకం చూస్తే ఇవాళ మనం తెలంగాణ దేశంలో నంబర్1. మీ ఆడబిడ్డలు మీ అందరి తర్వాత కాదు చిన్నప్పటికే ఊర్లలో చూసాం ఇవాళ 60-70 ఏళ్ళకెళ్ళి ఎన్ని ట్యాంకులు కట్టినామో అన్ని ట్యాంకులు ఈ 4 ఏళ్ళలో కట్టినాం. అప్పుడు ఎన్ని పైప్ వేసాం ఇండేసాం రకాల ఇంటికి నీళ్ళు వస్తారో నా కూడా తెలుసు ముఖ్యమంత్రి గారు కూడా తెలుసు. కానీ బిందెలు పట్టుకొని కిలోమీటర్లు పోయే పరిస్థితి అది ఇప్పుడు లేదు. ఏమైనా గిడికలు కాడుకో గడికలు గీడుకో లేదా బయలు నీళ్ళు చెరువులు తవ్వి చెరువులు నింపి పెట్టిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఉన్నాయి కాబట్టి హిమద్రావు పెట్ట అసలు ఒకటో రెండో కానీ 95% చెరువులు ఈ ఎర్రటి ఎండాకాలంలో నిండుకున్నాయి. నేను మొన్న పెట్టలేదు లక్ష్మీదేవిపల్లి ఎందుకంటే రైతులు పోతున్నా ఎడవ పక్క చూస్తే ఆ పెంపెట్ల రంగపేట ఆ చెరువులు అన్ని కూడా నిండా కోనాపురం చెరువు నిండుగా. ఈ రకం ఈ మీద మన బతుకమ్మ గుట్ట చింతల చెరువు పట్టుకుని పోతారు. ఈ 4 వస్తే నాకు తెలిసి అన్ని చెరువులు ఇద్దరు లక్ష్మీదేవిపల్లి కానీ నీళ్ళు బాగైతేనే మాకు దాటలేదు ఎత్తుకుని అరపల్లి ఒక్క తుమ్ము పెడితే 3 చెరువులు నిండి అక్కడ పెళ్ళి నాకు ఈ రకం ఈ ప్రభుత్వం అన్ని వర్గాలు